గతంలో మధ్యాహ్నం భోజనం అంటే అన్నము పప్పు సాంబార్ అండ్ ఒక గుడ్డు. సార్ ఇప్పుడు ఏంటి సార్ మధ్యాహ్నం భోజనంలో మీరు ఏమేమి పెట్టారు? ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఏదైతే ఆ రోజు స్కూల్ ఉంటుందో ఆదివారం తప్ప మిగతా రోజు సండే టు మండే టు సాటర్డే కంపల్సరీ రోజుకు మెను మన ఇంట్లో కూడా ఉండదు. రోజుకు మెను ఆ మెనులో కూడా మధ్యకాలంలో ఓ రెండు విషయాల దగ్గర ఏదో కిచడీ సంథింగ్ ఏదో బాగలేదు లేదా ఈ పులిహోర పెట్టండి లేదా ఈ పప్పు అన్నం పెట్టండి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేస్తే కొన్ని స్కూల్స్లో చేంజ్ చేసాం కూడా. ఇది ఇండియాలో ఎక్కర్లేదు ఈ మెను, ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో ఈ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైప్ కూడా ఉంది, ఇది మధ్యాహ్నం భోజనానికి ఉంది. కానీ వాళ్ళు ఇచ్చేది వచ్చి ఇంత, మేము పెట్టేది ఇంత. గర్ల్స్ బాయ్స్ అండ్ టీచర్స్ అలాగే తల్లిదండ్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను. ఇప్పుడే సార్ అన్నారు సో మండే టు సాటర్డే మీకు రోజు ఒక మెను ఉంటుందంట, సో కొంచెం ఆ మెను ఏంటో నాకు చెప్తారా? మాది విజయవాడ సూర్యారావుపేట కర్ణాటక మహన్రావు మున్సిపల్ హై స్కూల్ సార్. మా పాప 10th క్లాస్ చదువుతుంది, పేరు లాస్యశ్రీ. నేను అక్కడ మిడ్ డే మీల్స్ వంట చేస్తాను. రోజు మెను అంటే మండే వచ్చేసి కోడిగుడ్డు టమాటా కర్రీ వెజిటేబుల్ రైస్, మంగళవారం చింతపండు పులిహోర దొండకాయ కానీ లేదా టమాటో చట్నీ, బుధవారం వచ్చేసి వెజిటేబుల్ రైసు ఆలు బంగాళదుంప కుర్మ ఆలు టమాటో కుర్మ, గురువారం వచ్చేసి ఆప్షన్ ఉంది సార్ నిమ్మకాయ పులిహోర లేదంటే కనుక సాంబార్ బాత్. మేము సాంబార్ బాత్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడి అది వాళ్ళు మెను సెలెక్ట్ చేసుకున్నారు అది ఇస్తాం సార్. శుక్రవారం వచ్చేసి అన్ని రకాల ఆకుకూరలతోటి పప్పు వైట్ రైస్, శనివారం వచ్చేసి పుదీనా కొత్తిమీర రైసు ప్లస్ పప్పు చారు స్వీట్ పొంగల్. ఒక మండే నుంచి ఫ్రైడే వరకు బాయిల్డ్ ఎగ్ ఉంటుంది సార్, ఒక సాటర్డే మట్టికి ఎగ్ ఇవ్వండి. వెరీ గుడ్, సూపర్. పిల్లలు కూడా చాలా మెను మారిన తర్వాత తినడానికి ఇష్టపడి బాగా పిల్లలు కూడా ఎక్కువగా తింటున్నారు ఇప్పుడు. అవునా? మరి మండే చిక్కి ఉంటుంది, రాగి జావ మంగళవారం, బుధవారం చిక్కి, మళ్ళీ గురువారం రాగి జావ, శుక్రవారం చిక్కి, శనివారం మళ్ళీ రాగి జావ. సార్ ఇక్కడ ఈ సందర్భంలో నేను అక్కడ చెప్పాలి సార్, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుకున్నాను, మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే చదువుకున్నారు. మాకు అలాంటి మెను ఉండేది సార్ మేము చదువుకునే రోజుల్లో, ఇప్పుడు కూడా ఉంది అదే మెను. సో ఐఎమ్ సో హ్యాపీ ఒక పబ్లిక్ స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్న మెను ఒక గవర్నమెంట్ స్కూల్లో మీరు పెట్టారు. సార్ ఈ ఖర్చులన్నింటినీ ఎట్లా సార్ హ్యాండిల్ చేయాలి? బికాస్ 45,000 గవర్నమెంట్ స్కూల్స్ని రీవ్యాంప్ అండ్ రీమోడల్ చేయడానికి స్కీమ్ 45,000 3 ఫేజెస్ కరెక్ట్, టోటల్ బడ్జెట్, టోటల్ బడ్జెట్ ఫస్ట్ ఫేజ్ వచ్చి 3,800 కోట్లు, సెకండ్ ఫేజ్ వచ్చి 8,000 కోట్లు, థర్డ్ ఫేజ్ వచ్చి అదే చెప్తున్నాను సార్ 45,000 స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్లో మీరు 4,000 కోట్లు వరకు స్పెండ్ చేశారు. మీరు యాక్చువల్గా ఏం చెప్పారంటే ఈ గవర్నమెంట్ అంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే లోపు ఈ 3 ఫేజుల్లో మేము మొత్తం 45,000 స్కూల్స్ని కవర్ చేస్తామని చెప్పారు. బట్ ఫస్ట్ ఫేజ్ వరకే అయింది ఇప్పటి వరకు, కొన్ని సెకండ్ ఫేజ్ కానీ ఎందుకు ఎందుకు డిలే అయింది సార్? అంటే ఎందుకు ఎన్ని స్కూల్స్ కవర్ చేయలేకపోయారు, ఎందుకు కంప్లీట్ గా అవ్వలేదు? టైమ్ టు టైమ్. ఇంత ముందు ఏంటంటే కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండేది, ఓకే. ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎవరైతే స్కూల్ కమిటీ ఉన్నారో ఆ స్కూల్ కమిటీ ప్లస్ ఎవరైతే హెడ్మాస్టర్ ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ ఈ కార్యక్రమం జరుగుతాయి. ఇవి కాంట్రాక్ట్లకు వచ్చి కాంట్రాక్ట్కి ఇచ్చేసి అది చేసేమనేది కాదు. ఓన్లీ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏదంటే ఆ బెంచెస్ లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ ఆ ఫ్యాన్స్ కలరింగ్ అది మాత్రమే మా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో టెండర్ బిడ్ చేస్తాం. మిగతావన్నీ కూడా మ్యాషనరీ వర్క్స్ డే టు డే ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్ స్కూల్ కమిటీ చేస్తారు. సో దాంట్లో డిలే, దాంతోపాటు ఫండ్స్ కూడా 100% టైప్ స్టేట్ బడ్జెట్ నుంచి గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి నాబార్డ్ నుంచి అవన్నీ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ టైప్. దాంట్లో ఎక్కడా కూడా లేదు. అన్ని ఏదైనా ప్రోగ్రామ్ పెట్టామంటే ఆ స్కీమ్కి ఎంత ఎస్టిమేట్ అవుతుందో ముందే మన అనాలసిస్ చేసుకుని దాని ప్రకారం టైప్ చేసి ఆ ప్రకారం వెళ్ళిపోతుంటుంది. అంటే టైం ఇప్పుడు కవర్ కాని మిగతా స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు మీరు అంటే ఇంకా టైం కూడా లేదు. మీరు వస్తారా? యాక్చువల్ గా ఒక విషయం చెప్పాలి సార్, ఇలాంటి స్కీమ్స్ అది హెల్త్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు అవి లాంగ్ లాస్టింగ్ స్కీమ్స్ సార్. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తే వెంటనే ఇవాళ విత్తనమే కానీ మొక్క అవ్వడం జరగదు.
సో మీరు ఇలాంటి ఒక స్కీమ్ పెట్టినప్పుడు కంటిన్యూటీ దెబ్బతింటే ప్రాబ్లం అవుతుంది సార్. కంటిన్యూటీ దెబ్బ అందుకన్నా ఓ జనరేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఎనీ హ్యూమనిటీ సంబంధించిన ఎనీ ప్రోగ్రామ్ ఏదైనా తీసుకుంటే ఏంటి ఒక జనరేషన్ అంటే మినిమం 20-25 ఇయర్స్ దాని టైం పడుతుంది. దాని దాని తర్వాత 100% ఫుడ్స్ రావడానికి దాని ఫలాలు రావడానికి అంత పడుతుంది అంటే అలాగే దానికి ఇచ్చి ఆ టైం బౌండ్లో ఏదైతే మనం తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఉందో దాని ప్రకారం కంటిన్యూగా దానికి తీసుకెళ్తుండమే. ఎక్కడైనా బ్రేక్ వచ్చిందంటే దాన్ని ఇబ్బంది వస్తుంది. నాకు తెలిసి గాడ్ ఈస్ దేర్ నో బ్రేక్, ఎందుకంటే ఇది సొసైటీ పనికి వచ్చే సమాధి. ఇదేమో మన పర్సనల్గా మా అందరికీ మీరు ముందు ఒక మాట అన్నారు, మేము ప్రభుత్వానికి వచ్చి ఏంటి దీనివల్ల మంచి పేరు వస్తాయి, ఈ ఓట్ల కోసమో లేకపోతే ఓట్లు క్యాచ్ చేయడం కోసమో కాదు ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. నేను ఫస్ట్ చెప్పాను సొసైటీలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయడానికి మా ఆలోచన చేస్తూ ఒక అసెట్ని స్టేట్ క్రియేట్ చేయడానికి, ఒక మన పిల్లలందరూ కూడా ఎక్కడ ఇండియాలోనే టాప్లో ఉండడానికి. పూర్వం వచ్చేది ఎవరు, కేరళ అనేవారు, మన తెలుసు లిటరసీలో కేరళ ఏది వచ్చిన ఎడ్యుకేషన్ అంటే కేరళ. తర్వాత ఏమొచ్చింది ఢిల్లీ, ఇప్పుడు ఏమొచ్చింది అది ఆంధ్ర. చూసుకోండి మీరు ఏ అనౌన్స్ తీసుకుని ఏ శాసెస్ తీసుకుని ఏది తీసుకుని మీరు ఆంధ్రప్రదేశ్ అనేది దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది ఎడ్యుకేషన్. అది అవసరం, అది నీడ్, అది మా 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 సీఎం గారి దొరికిన. ఓకే, ఇక్కడ ఎవరైనా టీచర్స్ లో ఒకళ్ళు మాట్లాడాలి. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాము అంటే ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయటము, అలాగే ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్, అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్లు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఇన్నేళ్లుగా ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి అలవాటు పడ్డారు, అంటే టీచింగ్ మెథడ్స్లో ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి మీరు అలవాటు పడ్డారు. సడన్గా పద్ధతి మారి వేరే వేరే అంశాలని మీరు అడాప్ట్ చేసుకొని మీరు అడాప్ట్ అయ్యి అవి చెయ్యాలి. ఈ శిక్షణ ఇవ్వటం అన్నది మీకు ఎంత ఛాలెంజింగ్గా ఉంది, మీకు కష్టంగా ఉందా, లేకపోతే మీరు దానికోసం నిజంగా శ్రమ పడుతున్నారా? ఐ వాంట్ టు నో దట్. ఎవరు మాట్లాడతారండి, ఎదరన్నా ఒక టీచర్? మై నేమ్ ఈస్ శ్రీ పద్మావతి, కేమ్ ఫ్రమ్ ఎంకేవే ఎంసీ హెచ్ స్కూల్ విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ ప్రొవైడింగ్ ఆల్ ద డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ IOPs ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానెల్స్ బోర్డ్స్ సార్ అండ్ ట్యాబ్లెట్ కంప్యూటర్స్ టు అవర్ స్కూల్ సార్. యాక్చువల్లీ ఇట్ వాస్ అవర్ డ్రీమ్ సార్ టు హ్యావ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, టు హ్యావ్ ఇంగ్లీష్ మీడియం అండ్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ ఇన్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్ సార్. సో దట్ కేమ్ ట్రూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ టోఫిల్ ఆల్సో సార్, టోఫిల్ మై రిక్వెస్ట్ ఆర్ హంబుల్ రిక్వెస్ట్ సార్ దట్ ఈస్ టు ప్రొవైడ్ సమ్ printed material curriculum as like as we have textbooks, as we have textbooks, so in the same kind of material it is needed in our schools sir, so that we can uniformly prepare the students in all schools sir. And about IFPs, so we had some training, 2 days training sent to our teachers, so we are not feeling that difficulty because all can grasp the things. So if we have some training, okay. we had about IMPs some training sir, and about security, some box like cover or locking system is also needed sir in our schools particularly. And recently our school has become CBSE school sir, so computer lab also we need sir. Very good. Yes, sir, for సో మీకు కంప్యూటర్ ల్యాబ్ కావాలి, సెక్యూరిటీ కావాలి ఫర్ IFP ప్యానెల్ అండ్ స్పీడ్ ఆల్సో సార్. నౌ ప్రెసెంట్ వి హావ్ 40 Mbps మెగాబైట్స్ పర్ సెకండ్ సార్, సో దట్ షుడ్ బి ఎన్హాన్స్డ్ సార్ 100 to 150. ఓకే, ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్. థాంక్యూ సో మచ్ మేడం, థాంక్యూ సో మచ్. యా, సెక్యూరిటీ చెప్పిందమ్మా. యా, టీచర్ సెక్యూరిటీ గురించి చెప్పారు కదా వారు. యా, సెక్యూరిటీ, సెక్యూరిటీ సంబంధించి లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయం తీసుకున్న ఆల్రెడీ అపాయింట్ కూడా చేశాం ప్రతి హై స్కూల్ కి, ఎక్కడైతే మనం ఇంటరాక్టివ్ బ్యానర్స్ పెడుతున్న అన్ని హై స్కూల్స్ కి ఒక వాచ్మ్యాన్ వచ్చి ఇచ్చాము. ఆల్రెడీ అపాయింట్ కూడా అయిపోయింది వాళ్ళని. వాచ్మ్యాన్ ఉన్నారు, అడగండి. వాచ్మ్యాన్ ఉన్నారు, వాచ్మ్యాన్ ఉన్నారండి. మీకు మంచి ఇచ్చాము అని. వెరీ నైస్. అది ఇప్పుడు మొన్న 1 year 8 months అవుతుంది అన్ని స్కూల్స్. ఇప్పుడు IFT కూడా, ఇవి ఇంటరాక్టివ్ బ్యానర్స్ కూడా మొత్తం మన క్లాస్ రూమ్స్ వచ్చి రాష్ట్రంలో 6th to 10th ఆల్టుగెదర్ అన్ని కలిస్తే 98,000 ఉంటాయి. అందులో 6th to 10th ఏవైతే 60,000 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, 60,000 క్లాస్ రూమ్స్కి IFT ఇచ్చాం.
ఇప్పుడు ఆల్రెడీ 30,000 to 42,000 ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. ఈ మంత్ మంత్ ఎండ్కి వచ్చి మిగతా 15,000 to 18,000 ఇంకా మిగిలి అవి కూడా ఇన్స్టాల్ చేస్తాం అన్ని కూడా. అలాగే ప్రతి స్కూల్కి 1 to 5 అయితే ఒక స్మార్ట్ టీవీ, ఒక స్మార్ట్ టీవీ ఇస్తున్నాం స్కూల్కి ఒకటి. ఆ కార్యక్రమం చేస్తాం ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ కూడా లేదు. పక్కన ఉన్న మిగతా పక్కన ఉన్న లెఫ్ట్ చూసుకున్న, రైట్ చూసుకున్న, ఫ్రెండ్స్ చూసుకున్న, ఆ స్టేట్స్ అండి కొన్ని పేర్లు చెప్తే మళ్ళీ మా పేరు చెప్పారు లేవన్నారని కంపేర్ చేస్తాను అంటారు కాబట్టి. కానీ మన మెసేజ్ రాష్ట్రం ఎక్కడ ఏ స్టేట్ లో కూడా లేదు. ఇప్పుడు ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేశారు కదా, మీకు ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్స్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే మిగతా స్కూల్స్ లో మిగతా స్టేట్స్ లో కానీ ఎక్కడైనా మీకు స్నేహితులు ఉన్నారా టీచింగ్ కమ్యూనిటీలో? ఎప్పుడైనా మీరు వాళ్ళతో ఇవి డిస్కస్ చేశారా? వాళ్ళు ఎప్పుడైనా ఇవన్నీ మీకు జరుగుతున్నాయని షాక్ తిన్నారా, లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా మీకు? ఐఎమ్ శిరీషా నాగిని, ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇన్ AKTPMC హై స్కూల్. అవర్ గవర్నమెంట్ హాస్ టేకెన్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఇన్ గివింగ్ ఎంకరేజింగ్ స్కూల్ సెక్టర్, ఐ మీన్ ఎడ్యుకేషన్ సెక్టర్. And we have, I think we are the early bird to wake up for this occasion. Okay. Because post-COVID session, you know, this has become inevitable for all of us to reach to the students, especially digitally. We should be able to reach the student. Our chief minister has a very good vision, and this itself shows his vision. Far-sightedness, and I'm really thankful for that, because this was in our dreams, and we didn't, as madam told already, your dream became a reality. It has come true. In a very short span of time. Yes, that's we should appreciate. When I shared this thing, she said, are you not overburdened with all these things? Okay. I said no, in fact it's very happy for us to share all this. And she said, we don't have such facilities at our school. Even we don't have, and how government can give, is it really giving you all these things? Okay, nammatledu really happening in the schools, and all our students are flying to government schools, and that's very pitiable for us. We are feeling very insecure. Our jobs are going to be in danger. They have that insecure feeling in all the private schools, because they are lagging behind this government school sector. And that's really appreciable thing Our government is going forward.